తమ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని వారి ముఖంలో చిరునవ్వే జగనన్న సంకల్పమని నందికోట్కూర్ ఎమ్మెల్యే తోగూరు ఆర్జర్ అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయనంతగా తమ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తూ అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. నేను ఈ రోజు వరకు వాళ్ళకు ఏ ఒక్క రికమెండేషన్ కూడా చేయలేదు. నేను వాళ్ళకు ఫ్రీ చెప్పేశాను, మీరు లబ్ధిదారులందరికీ మేము సాయం చేయండి. ఒకవేళ పొరపాటున ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి ఇమ్మీడియట్ గా వచ్చే ఏర్పాటు కూడా చేసి పెట్టండి అని చెప్పాం. వాళ్ళు దానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి ఎవరే కానీ పొరపాటున ఎవరు మోసాలు తగాలు చాలా జరుగుతూ ఉన్నాయి, మా నోటీసులు వస్తూ ఉన్నాయి. పొరపాటున ఏ ఒక్కరికే కానీ నయా పైసా ఇవ్వద్దని చెప్పేసి, మీ ఇల్లు మీకే సొంతము, రేపు మీ అందరి ముఖాలలో చిరునవ్వు చూడాలని చెప్పేసి మీ అందరికీ రేపు అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఆ దేవుడు మీ అందరినీ తలవ చూడాలని, మనకు ఇంత మంచి ఏర్పాట్లు చేసి ఇంత మంచి స్థలాలలో ఇంత చాలా కాస్ట్లీ అనుకుంటా ఇది దగ్గర దగ్గర 25 లక్షలు అమ్మా ఎకరం, 25 లక్షలు పెట్టుకున్నారమ్మా ఎకరం, మీ గురించి ఎకరం 25 లక్షలు అన్నారు. అది నేను నా తర్వాత ఎప్పుడో తెలిసింది 25 లక్షలు. సో కాబట్టి ఇటువంటి స్థలాన్ని మీకు ఇచ్చి మీకు ఇల్లు ఇస్తున్నటువంటి జగనన్నకు వారు ఆయన కుటుంబం బాగుండాలని, వారికి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, దేవుడు ఇంకా ఆయనకు మంచి పరిపాలన దక్షతను ఇవ్వాలని, ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు ఇచ్చి ఇంకా ఇటువంటి పనులు ఎన్నో చేసి ప్రతి ఒక్కరికి అభివృద్ధి చెందేలా, ప్రతి కుటుంబంలో ఆ పథకాల వల్ల లబ్ధి పొందేలా చేయాలని చెప్పేసి మీ మీ దేవుళ్ళకు ప్రార్థిస్తారని నేను మనసారా కోరుకుంటూ నాకు మొన్న